నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద కనబరచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ అన్నారు. బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీ ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లో మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా మహిళా యువతుల ఆరోగ్య సమస్యలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు గర్భిణీలు, గర్భస్థ క్యాన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలను వివరించారు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని, నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు. ఇక్కడ కప్పు ఉంది, ఇక్కడ నుంచి పీరియడ్ బ్లడ్ వస్తుంది మీకు. ఇక్కడ కప్పు ఉంది, ఇది ఏనస్, అంటే మీకు మోషన్ పాస్ చేసేది. ఈ మూడు రంధ్రాలు వేరే వేరే ఉంటాయి, దానికి దీనికి కనెక్షన్ ఉండదు. కప్పు అక్కడే ఉంటుంది, మోషన్ పాస్ చేసి కప్పు తీయాల్సింది. కాబట్టి 3 గంటలకు ఒకసారి నేను ఎక్కడున్నా, ఎక్కడున్నా వాష్రూమ్ ఉంటుందా, వాష్రూమ్ ఉంటుంది కదా, ఎక్కడున్నా వాష్రూమ్కి వెళ్ళి కప్పు తీసి ఎంప్టీ చేసి మళ్ళీ పెట్టుకుంటా, ఎక్కడున్నా సరే. ఎందుకు, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీకు సెషన్ చెప్తున్నా, నా కప్పు నిండింది, హే ఉండు నా కప్పు నిండింది అని మైక్ ఇక్కడ పెట్టి పోవడం కావాలి కదా, అట్లా అవ్వదు. ఏదో పనిలో మధ్యలో ఉంటారో, రోడ్డు మీద ఉంటారో, నా కప్పు నిండి, నా కప్పు నిండి. అందుకని బ్యాకప్, సెకండ్ డే నేను బ్యాకప్ కోసం పెట్టుకుంటా, ఓన్లీ సెకండ్ డే పెట్టుకుంటా. థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే మార్నింగ్ స్నానం చేసినప్పుడు క్లీన్ చేసుకుంటే నేను ఎంప్టీ చేయక్కర్లా. ఆ కప్పు కెపాసిటీ 21 ml ఉంటుంది. మనం అనుకుంటాం గంగా కావేరి అబ్బబో వెళ్ళిపోతుందని, ఏముండదు అక్కడ. మొత్తం పీరియడ్ బ్లీడింగ్ అయితే ఎంత అవుతుందో తెలుసా, 80-90 ml బాగా అయితే. అంతే వాళ్ళకి క్లాత్స్ పడతాయి, కొంతమందికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత గడ్డలు పడతాయి ఒక్కొక్కసారి, అవునా. వాళ్ళందరికీ కప్పు ఒక వరం లాంటిది, అసలు మహిళలకే కప్పు ఒక వరం లాంటిది. కాబట్టి నేను ఇంకో 100 మందిని మార్చాలి. అంగన్వాడీ టీచర్ ఫర్ ఎగ్జాంపుల్, అంగన్వాడీ టీచర్స్ ఎంతమంది ఉన్నారు, అమేజింగ్. ఇంతమంది అంగన్వాడీ టీచర్స్ మీ దగ్గరకు వచ్చే పిల్లల తల్లులు ఉంటారు, అవునా. ఏ నేను వాడుతున్నా, నేను సైలెంట్ గా ఉంటా అంటే తప్పు అవుతుంది. వీ హ్యావ్ టు రెప్లికేట్, అంటే దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరూ తీసుకోవాలి. ఏది కూడా ఒక మంచి, ఇప్పుడు స్వాతంత్రం, మన స్వాతంత్రం వచ్చింది, ఎంతమంది కంకణం కట్టుకుంటే వచ్చింది అంటే స్వాతంత్రం, ఎంతమంది జీవితాన్ని సాక్రిఫైస్ పడంగా. అలా మీరిక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ స్టెప్ మీరు మారటం, సెకండ్ స్టెప్ నేను దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి పనికి నాకేం లాభం వస్తుంది ఆలోచించకుండా, ఇది ఒక గొప్ప సమాజ సేవ, ఇది ఒక గొప్ప పుణ్య కార్యం. నేను ఒక 100 మంది మహిళలకి సహాయం చేస్తే అది మన కుటుంబంలో వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ జాబ్, మీ స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, అంగన్వాడీ పేరెంట్స్ అవ్వచ్చు, 100 మందిని నేను వారిన లోపలికి రండి. మేడం గారు అడుగుతున్నారు తొందరగా, డిపెండ్ అంటే ఒక్కొక్క మహిళకి బ్లీడింగ్ ని బట్టి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఎక్కువ సార్లు చేసుకోవాల్సి వస్తుంది, తక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చేసుకోవచ్చు. 8 నుంచి 10 గంటల లోపు ఖచ్చితంగా తీసి ఎంప్టీ చేసి లోపలి పెట్టుకోవాలి. 8-10 అవర్స్ లోపు తీసి
ఎంపీ చేసి లోపల పెట్టుకోవాలి, తక్కువ పెట్టుకో, డిపెండ్ నిండింది అనిపిస్తే నిండితే తెలుసుకుందాం కదా. ఓ ఖచ్చితంగా ఫస్ట్ నెల తెలకపోవచ్చు, నాకు ఇప్పుడు తెలుస్తుంది నిండింది కప్పు అని. ఎట్లా ఎక్స్పీరియన్స్? కప్పు నిండితే అది కొంచెం కింద జరిగినట్లు అంది. రెండో క్వశ్చన్, మేడం నడుస్తుంటే కప్పు మధ్యలో పడిపోతే? ఇది రెండో భయం ఉంటుందా? ఎన్ని మైండ్లో స్లోగా వస్తాయి మీకు ఈరోజు రాత్రి అంతా దీని గురించి ఆలోచన వస్తూ ఉంటుంది. నడుస్తుంటే పడిపోయే ఛాన్స్ ఉంటుందా? ఛాన్సే లేదు. మీరు మామూలుగా తీయాలనుకున్న రాదని ఏం చేస్తుంది? ఎయిర్ సక్షన్, ఎయిర్ సక్షన్ తో టైట్ గా ఉంటుంది లోపల, మీరు ప్రెస్ చేసి ఆ గాలి బయటకు వస్తేనే అది వస్తుంది. సో మీరు పరిగెత్తినా రాదు. ఆకాశంలో సగమై మా భారం మోసే భూమి మీకు పర్పస్ అర్థమైంది. చాలా రోజుల నుంచి మేము ప్లాన్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని ఈ రోజు ఫైనల్లీ ఫిక్స్ అయింది. ఇది వెరీ ఇంపార్టెంట్ మీటింగ్, మీ అందరికి అర్థమై ఉంటుంది ఏ ఉద్దేశంతో పెట్టినామనేది. మీరు పర్పస్ అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఎక్కడైతే పెట్టామో ఎక్కువ మంది మనకు కవర్ కావాలి. పెట్టినామంటే ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే వీళ్ళందరూ కూడా కంట్రోల్ డిపార్ట్మెంట్ ద్వారా గ్రౌండ్ లెవెల్ వెళ్ళాలని ఇంత ముందు దీపావళి కూడా చెప్పడం జరిగింది. అది ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. ముఖ్యంగా నేను ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఎట్లానే డాక్టర్ చంద్రయ్య చాలా టైట్ గా బాగా మాట్లాడుతున్నారు, సో నేను ఓన్లీ టార్గెట్ లాగా మాట్లాడతాను. సో మనకి మొత్తం ఈ డిస్ట్రిక్ట్ లో ఎంత మంది 18+ ఉన్నారు? అరౌండ్ 82 ఏజ్ మెనోపాజ్ అప్రాక్స్ ఏజ్ ఎంత ఉంటుంది? 45 మీరు చెప్పాలి. 18 to 52 ఈ ఏజ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారో ఒకసారి ఎలిమినేట్ చేయాలి డిపార్ట్మెంట్ వారే కన్సర్న్. ఎవరైతే ఉన్నారు మీ డిపార్ట్మెంట్ ద్వారా ఆల్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు? ఉమెన్ లో 18 to 55 ఎంతమంది ఉన్నారు? సో మన టార్గెట్ ఏంటంటే 18 to 52. సో 18 to 52 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మన టార్గెట్ గ్రూప్. సో వాళ్ళందరికీ మనము ఇప్పుడు చెప్పినట్టుగా మెన్స్ట్రుయల్ కప్ అనేది యూజ్ చేయడం అనేది ఒక ప్రాక్టీస్, ఒక న్యాయ. పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత పాటించాలి. వ్యాధుల నిర్మూలనకు చర్యలు చేపట్టాలి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది రాత్రి వేళల్లో అందుబాటులో ఉండాలి. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లు కలహేర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల సామాజిక ఆరోగ్య కేంద్రం నిజాంపేట్ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకుల పాఠశాలని తనిఖీ చేశారు. ఇది ఐఎఫ్టీసేనా? స్పెషాలిటీ డాక్టర్స్ వాడుతున్నారా? మరి ఇదేంటి కాకి పేరు? సబ్జెక్ట్స్ అన్ని కూడా మీరు ఇద్దరికి ఇక్కడికి వచ్చి చదివించండి. గుర్తుగా మీరు యూనిలేటర్లో చెప్పకుండా వారి ద్వారా ఒక పేర చదివించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చదవాలి, ఇక్కడ వచ్చి చదివించండి. వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది చదవగలుగుతున్నామా లేదా అని. మీకు కూడా తెలుస్తారు వాళ్ళ కెపాసిటీ ఎంతవరకు వచ్చింది. ఎవరన్నా చదవలేకపోతే వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం, ఇది కొంచెం చదివించడం, రాపించడం ఎక్కువ చేయించండి.
దీంట్లో రాకుండా అనుకుంటున్నాను. ఇట్స్ ఏ స్క్రీన్ కదా, ఓపెన్ తెలుగులో ఫస్ట్ చాప్టర్లో ఉన్నాను, ఫస్ట్ చాప్టర్లోనే ఉన్నాను. సిహెచ్సి ఉన్నప్పుడు మన గైనకాలజిస్ట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ స్కానింగ్ చేస్తున్నారు ఇక్కడ యూఎస్ఏలో. బట్ ఎంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు మీ పరిధిలో? ఈడీడీస్ ఏమి ఉన్నాయి? రెండు లైన్ అప్రాక్సిమేట్లీ చెప్పండి. 3 o'clock 4 o'clock జాయిన్ అయ్యాం చేస్తూ ఉన్నాం. అంజిల పుష్ప అండ్ మంచి వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి ఫోర్ టు ఫైవ్ డేస్ షిఫ్ట్ ఉంటుంది. మీకు ఇంతమంది స్టాఫ్ నడుస్తున్నారు కొమ్మలు పట్టుకోండి. ఓకే మేడం, చెప్పడానికి
ఇంకేదైనా చెప్తారా? బోర్డు మీద రాస్తావా వచ్చి? మరి ఇక్కడ రాస్తావు కదా, అదే బోర్డు మీద ఇంటికి తీసుకుపోతారు, ఇంటికి తిన్నాం లేదా? ముగ్గురు తింటారు, ఇంటి నెల తీసుకుపోతారు. ఫస్ట్ తింటుంది మేడం మంచిగా, ఇప్పుడు ఏమంటుంది మేము పండిపోతున్నాం మా అత్త వాళ్ళు. కొత్త పుట్టు ఎంత ఎన్ని పుట్టుకోబెట్టిన అంటే ఎవరెవరు వచ్చి తింటారు? ఇది ఇక్కడ వచ్చినాక తర్వాత కొంచెం వంటి గంట పడతాను మేడం. కాంట్రిబ్యూషన్ ఉండాలి. మీరు టెక్నాలజీ అంతా కూడా నేర్చుకొని మన ఫార్మర్స్కి ఉపయోగపడే ప్రాసెస్ అయిన ప్రొడక్షన్ మెథడ్స్ కూడా మీరు నేర్చుకొని వారికి చెప్పే విధంగా ఉండాలి. సో అందరు బాగా చదువుకోండి, ఆల్ ది బెస్ట్. వాటిని కొన్ని మోడల్స్తో చూపిస్తున్నాను కదా, అవన్నీ పిల్లలతో చూపించాలి. అపార్ట్మెంట్ చూపించాను ఎక్విప్మెంట్స్ అంటే ఇదే అంటే ఇప్పుడు మనం జనరల్గా అయితే పిల్లలకి ప్రాక్టికల్ మన మాన్యువల్స్ ఉంటాయి వాళ్ళకి సాయిల్ టెస్టింగ్ వీటికి చెప్తాను. చెప్తాను అది కూడా సాయిల్ టెస్టింగ్.
విద్యార్థులు లక్ష్యాన్ని నెరవేర్చుకుని లక్ష్య సాధన దిశగా ఏకాగ్రతతో ముందుకెళ్లాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. కలెక్టర్ రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో టాయిలెట్స్, త్రాగునీరు, లైటింగ్, ఫ్యాన్, మధ్యాహ్న భోజనం నాణ్యత తదితర సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మూడోది
స్పోర్ట్స్ కూడా ఫిట్నెస్ కూడా, మూడు కూడా ఇప్పుడు ఉండాలి. బాడీ కూడా హెల్తీ ఉండాలి, మైండ్ కూడా హెల్తీ ఉండాలి. ఫుడ్ ఉంటేనే బాడీ హెల్తీ, ఫుడ్ ఉంటేనే ఎనర్జీ, ఫుడ్ ఉంటేనే మీరు బాగా చదవగలరు, ఎక్సర్సైజ్ ఉంటేనే హెల్త్ ఉంటుంది. మన అంతా బాగుంది, మళ్ళీ రోగాల నుంచి ఇంట్లో పడుకుంటే ఏం పోతుంది, స్కూల్ కూడా పోతుంది, చదువు కూడా పోతుంది, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. నా ఫైనల్ రిక్వెస్ట్ మీరు ఏంటంటే, ఒక చిన్న పుస్తకం పెట్టాలంటే చిన్న నోట్బుక్, ఆ నోట్బుక్లు ఏం రాస్తారు, మీరు ఏం అవగలుచుకున్నారో రాయాలి, మాట ఇవ్వాలి. సరేనా? డాక్టర్లు ఎంతమంది, సైంటిస్టులు ఎంతమంది, ఆర్మీలు ఎంతమంది, పోలీసులు ఎంతమంది, కలెక్టర్లు ఎంతమంది, సున్నా. ఎవరున్నారంటారా, మీ ఆశని మీ బుక్లో రాయండి. సరేనా? రోజు ఒకసారి లేచి మీరు వెళ్ళున్నప్పుడు ఒక 5 నిమిషాలు ఆ బుక్ని చూడాలి. ఫస్ట్ మన డేనే స్టార్ట్ దాంతో చేయాలి. ఎందుకు అసలు నేను స్కూల్కి వెళ్తున్నా, ఎందుకు చదువు, ఎందుకు పుస్తకాలు అనేది గమనించాలి. రోజు రిమైండర్ పెట్టుకోవాలి. ఎందుకు, కొన్ని రోజులు మనకి సాడ్ డేస్ ఉంటాయి కదా, నాకు ఏదో ఒకటి అయిపోతుంది, అమ్మ కోపడి ఉంటారు, మీ ఫ్రెండ్స్ కొంచెం కోపడి ఉంటారు, టీచర్ దగ్గర ఏదో కట్టి మాట్లాడుంటారు, ఏదో ఒక కారణం వల్ల అయి ఉండొచ్చు. అలాంటి రోజు వచ్చినప్పుడు కూడా మన పుస్తకాన్ని చూసి జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు గాలిపల్లి మహేష్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బుగ్గారం ప్రధాన కూడలి వద్ద కేక్ కట్ చేసి బాణ కాల్చారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నోరు తీర్పు చేసుకున్నారు. ఈరోజు బుగ్గారం మండల కేంద్రంలో మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఐటీ శాఖ మాత్యులు, కల్వకుంట్ల కేటీ రామారావు గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈరోజు మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణుల మధ్య మరియు మాజీ ప్రజాప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు అందరితో ఈ యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రంలో నెలకొన్న ముఖ్య పరిస్థితులు ఏంటంటే, శాసనసభ సమావేశంలో కూడా చర్చలు జరుగుతున్నవి, మరి బీజేపీ 8 సీట్లు వచ్చినప్పటికీ, 8 సీట్లు ఎటువంటి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కూడా వైఫల్యం చెందిరు కాబట్టి, మరి ఇక ముందు కూడా మన బీఆర్ఎస్ యొక్క ప్రాముఖ్యత మన రాష్ట్రంలో ఎంతైనా ఉందని ఈ యొక్క వేదిక నుంచి తెలియజేస్తున్నాను. మనకు రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా కానీ మన యొక్క బీఆర్ఎస్ను కోల్పోయి ఎంత నష్టపోయినాం అనేది ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు. మరి వచ్చే రోజుల్లోపల బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్బంగా గిఫ్టీ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వీహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డి పిలుపు మేరకు ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే గత 15 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న 42వ డివిజన్ చెందిన గూడూరు సుశీల అనే మహిళకు వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. అందరికీ నమస్కారం. మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేద్దామని హరీష్ అన్న గారు, విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ హరీష్ అన్న గారు అమెరికా నుంచి మాకు సూచించడం జరిగింది. ఆయన సూచన మేరకే రక్తదానం కార్యక్రమం నిర్వహించడంతో పాటు
మా ఫోటో జర్నలిస్ట్ అయిన సీనియర్ మా మిత్రుని వాళ్ళ వైఫ్ సుశీల గారు గత 15 సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఒక 2-3 నెలల నుంచి మమ్మల్ని సాయం కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని హరిశణ గారి దృష్టికి తీసుకువెళ్ళగా అన్నగారు వెంటనే 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించమని కోరారు. తప్పకుండా ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడు అందజేశాము. కేటీఆర్ గారి గిఫ్ట్ స్మైల్ ప్రోగ్రాంలో భాగంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇంత త్వరగా అడిగిన వెంటనే స్పందించిన హరిశణ గారికి, మా అందరి తరఫున, విహెచ్ఆర్ టీం తరఫున, రామగుండం టీం తరఫున అన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఇంకా క్రిటికల్గా ఏమైనా ఉన్నా కూడా దయచేసి అట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా నాకు తెలియజేయమని అన్నగారు నాకు సూచించారు. తప్పకుండా మీరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, మా చేతనైన సాయం మేము తప్పకుండా చేస్తాం. ఫౌండేషన్ తరఫున మీకు సపోర్ట్గా ఉండడానికి మేము ఎప్పుడు ముందుంటాం. ఓకే. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ పుట్టినరోజు వేడుకలు. పుట్టినరోజు వేడుక సందర్భంగా మెగా రక్తదాన శిబిరం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎంపీ పేరు చెప్పాలి. చిన్నగా అర్థం పోయేది తిరుమలాపూర్ ఉన్నత పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిరుమలాపూర్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశానుసారం 4వ రోజు శిక్ష సప్త కార్యక్రమంలో భాగంగా గురువారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒగ్గు కథ, నాటికలు, పాటలు, నృత్యాలతో విద్యార్థులు అలరించారు. Thank you.
ఫిట్నెస్ లేని వాహనాలపై చట్టపరంగా చర్యలు తప్పవని రామకుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి తెలిపారు. రామకుండం ఎంవీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సంతోష్ రెడ్డి గురువారం బతుకమ్మ ఛానల్తో మాట్లాడుతూ స్కూల్ బస్సుల యాజమాన్యాలు తప్పకుండా స్కూల్ బస్సులపై పాఠశాల కళాశాల పేరు, యాజమాన్యం పేరు, మొబైల్ నెంబర్ ఉండాలని సూచించారు. అలాగే స్కూల్ బస్ ఫిట్నెస్ కు సంబంధించిన పేపర్లను వెంట తెచ్చుకోవాలన్నారు. రామగుండంలో రవాణేతర వాహనాలు కానీ మిగతా మోటార్ సైకిల్, ఆటో రిక్షా, స్కూల్ బస్సెస్ ఇటువంటి వాహనాలు నడిపే వారందరికీ నా యొక్క సూచనలు, ప్రతి స్కూల్ బస్సు స్కూల్ బస్ నేమ్తో సహా ఓనర్ పేరు అలాగే ఓనర్ యొక్క మొబైల్ నంబర్తో సహా ఉండాలి. స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి పిల్లల్ని తీసుకెళ్ళకూడదు. కంపల్సరీ ప్రతి బస్సుకు అటెండెంట్ కంపల్సరీ ఉండాలి. అలాగే ఫిట్నెస్లు, పర్మిట్లు ఎప్పుడు ప్రపడప్పుడు రెగ్యులర్గా చేస్తూ వాహనాలు నడపాలని హెచ్చరిక లేనిచో చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటాం. అలాగే స్కూల్కు తీసుకెళ్లే ఆటోలలో స్కూల్ పిల్లలు తీసుకెళ్లే వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాము. నలుగురు లేదా ఐదుగురు పిల్లలతో కంటే ఎక్కువ మంది మాత్రం ప్రయాణించాలి చేస్తే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా విషయాలలో వస్తే ఆటో మిగతా ట్రాక్టర్ ట్రైలర్స్ కానీ, లారీ ఓనర్స్ కానీ, ఇంకా టిప్పర్స్ వారి వీళ్ళందరూ కానీ వాహన పత్రాలు సరిగా ఉంచుకోవాలి. త్రైమాసిక ట్యాక్స్ ఎప్పటికప్పుడు కడుతూ ఉండాలి. లేనిచో రవాణా శాఖ తరఫున తనిఖీలు జరిగి వాహనాలు సీజ్ చేయడం కూడా జరుగుతుంది. రామకుండం ఎరువుల కర్మాగారంలో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని ఐఎఫ్టీయూ అనుబంధ పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి చిరకశంకర్ ఆరోపించారు. ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై పెద్దపల్లి జిల్లా కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఎల్ఈఓకే సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. క్యాంపులో ఉంది, 24 అవర్స్ దోపట్టే ఉంది, 24 అవర్స్ సంవత్సరం పని చేసుకుని లోపల ఉండదు, బయటే ప్రపంచం అది పెద్ద గ్యాస్ తో కూడినటువంటి ప్రమాదకరమైనటువంటి కంపెనీ. ఆ కంపెనీలో ఒక మినిమం 8 అవర్స్ కంటే ఎక్కువ చేయడానికి అవకాశం లేదు, కానీ అది 24 అవర్స్ లోపట్టే ఉంచి లోపలే వద్ద పనిచేస్తుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఎరువుల కర్మాగారాన్ని నిర్మించినటువంటి ఆర్ఎఫ్సిఎల్, ఆర్ఎఫ్సిఎల్ నిర్మాణం నాటి నుంచి నేటి వరకు అక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు కార్మికులు. ప్రస్తుతానికి అది నిర్మాణం అయిపోయిన తర్వాత అది ఉత్పత్తి దశలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి కార్మికులకు చట్టపరమైనటువంటి ఏ ఒక్కటి కూడా అమలు కాకుండా వాళ్ళ యొక్క శ్రమను దోసుకుంటున్నారు ఇలా అక్కడ ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం సంబంధిత కాంట్రాక్టర్. ముఖ్యంగా అక్కడ చేస్తున్నటువంటి అన్ని హౌస్ కీపింగ్ కార్మికులు కావచ్చు, మెకానికల్ కార్మికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్యాగ్ టీచింగ్ కార్మికులు కావచ్చు, లోడింగ్ అన్లోడింగ్ కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్టయితే అక్కడ వారికి ఒక్కటి కూడా చట్టపరమైనటువంటి జీవో లేదు, చట్టపరమైనటువంటి సమయం లేదు, చట్టపరమైనటువంటి ఒక హక్కు కూడా వాళ్లకు లేకుండా వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దానిని మేము ఐఎఫ్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నింటినీ కూడా పురస్కరించుకొని ఇవాళ మనం ఇక్కడ ఎల్ఈఓ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క లెటర్ ద్వారా ఇవాళ ఎల్బిఓను కంపెనీలోకి పంపించి అక్కడున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా విజిట్ చేసి అక్కడున్నటువంటి ఆ కాంట్రాక్టర్ పైన ఉన్నటువంటి యాజమాన్య పైన తగిన చర్య తీసుకోవాలని చెప్పని మేము ఇక్కడ ఉన్నటువంటి ఎల్బిఓ గారికి తెలియపడం జరిగింది. వల్ల ఏంటి అక్కడ ఉన్నటువంటి అరోర్ అనేటువంటి కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నటువంటి కార్మికులకు లోడింగ్ అన్లోడింగ్ టీచింగ్ బ్యాక్ టీచింగ్ కార్మికులకు అయితే అక్కడ వాళ్లకు సమయం అనేటువంటిదే లేదు, అక్కడ వాళ్ళకు జీవోలు లేవు, వాళ్ళకి అక్కడ వేతనాలు చట్టపరంగా రావాల్సినటువంటి ఒక్క వేతనం కూడా ఇవ్వకుండా వాళ్ళకు ఒక ఏదైతే వాళ్ళకు ఐటెం బేస్ కింద తీసుకొని ఫీజు రేట్ కింద పెట్టేసి వాళ్ళకు ఒక బ్యాగ్ 40 పైసల చొప్పున ఇచ్చి వాళ్ళకు నెలంతా చేస్తే వాళ్ళకు మినిమం 7-8 వేల కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అటనే అది కూడా ఆ ర్యాగులు వస్తేనే, అంటే ట్రైన్ వచ్చినప్పుడే బాగిన వచ్చినప్పుడు మాత్రమే పని ఉంటుంది. అది ఏ టైంలో వస్తుందో ఏ రాత్రి వస్తుందో తెలియదు. ఏ రాత్రి వచ్చినా కూడా ఆ రాత్రి వీళ్ళకి ఫోన్ చేస్తే ఆ రాత్రి వాళ్ళు లేచిపోయి ఆ పని చేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆర్ఎఫ్సీలో కొనసాగుతూ ఉంది. దాని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అక్కడ పనిచేసేటువంటి కార్మికులు మెయిన్గా బ్యాగ్ టీచింగ్ బ్యాగులు చేసేటువంటి కాడ కానీ అక్కడ ఉన్నటువంటి లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి కార్మికులకు 3 షిఫ్ట్ల విధానం కొనసాగించి వాళ్ళకి 8 గంటల పని ఇవ్వాలి, మినిమం వేజ్ ఇవ్వాలి, వాళ్ళ పనికి తగ్గటువంటి వేతనం ఇవ్వాలని చెప్పని మేము ఇవాళ అక్కడ ఉన్నటువంటి కంపెనీకి మేము తెలియస్తా ఉన్నాం. లేని ఎడలా మేము ఉన్నటువంటి అక్కడ ఆర్ఎఫ్సీలో పనిచేసేటువంటి అన్ని విభాగాల కార్మికులను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఆర్ఎఫ్సీ గేట్ దగ్గర పెద్ద ఎత్తున గొడవ గమ్య చేయక తప్పదని చెప్పని సందర్భంగా మేము చేస్తాం. కేటీఆర్ పుట్టినరోజు కానుకగా నిరుపేదకు ఇల్లు నిర్మించేందుకు టీఆర్ఎస్ నాయకులు ముందుకొచ్చారు. టీఆర్ఎస్ నాయకుడు కేశవరాం, సిమెంట్ కర్మాగారం కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరి కార్యక్రమానికి నాంది పలికారు. పాలకుర్తి మండలం జయ్యారంగ గ్రామానికి చెందిన తాళ్ల తిరుపతి పద్మ దంపతుల ఇల్లు గత సంవత్సర క్రితం కూలిపోగా విషయం తెలుసుకున్న కౌశిక హరి లత దంపతులు బుధవారం కేటీఆర్ జన్మదిన సందర్భంగా 50,000 ఆర్థిక సాయం అందించి బాధితులకు అండగా నిలిచారు. ఎవరెవరు రావాలన్నా చూడండి రమ్మని గట్టిగా వేసుకోబోతున్నట్టున్నాయి. అప్పుడు చనిపోయినప్పుడు ప్రాబ్లం అని చెప్పి ఓకే అమ్మా, ఇది ఏదో మేము దానం చేసేది కాదు, బాధ్యత సమాజంలో ఒకరికి ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు మనం ఒకరికొకరం ఇచ్చేటువంటి బాధ్యతనే తప్పించి ఏదో దానం కాదు, నేను ఏమో అడుక్కునేది కాదు. అందరు బాధ్యత అది, ఎవరికన్నా ఉన్నా లేకున్నా లీడర్లము ఒక పెద్ద రైతు ఉంటాడు ఒక చిన్న రైతు ఉంటాడు, ఎప్పుడు ఏ అవసరం పడ్డా కానీ ఒకరికొకరం సాయం చేసుకోవడం, దానికి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. రేపు నీకు మంచి ఈరోజు గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా ఐటీ మరియు ఐటీ పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రులుగా 8 ఏళ్ళు పనిచేసి ఈ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా ఉండడం కోసం, అదేవిధంగా ఐటీ రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే ముందు స్థానంలో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయింది, అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారి జన్మదిన సందర్భంగా మేము గతంలో ఇక్కడ వెంకటేష్ గారి మరణం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. సరే క్యాన్సర్తో చనిపోయింది కాబట్టి కుటుంబానికి ఏదో సాయం చేద్దామని వచ్చినాం. వచ్చిన తర్వాత ఆ రోజు మా ఉపసర్పంచ్ సర్పంచ్ గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చనిపోతే మామూలుగా సాయం చేద్దామో 10,000 అనుకుని వచ్చినాం. వాస్తవానికి వచ్చినాక ఇల్లు చూసినాక బాధ అనిపించి ఈ 10,000తోటి ఏమవుతుంది కుటుంబానికి, ఏదో ఒకటి మనం పెద్ద సాయం చేద్దామనుకొని ఆ రోజే చెప్పిపోయినాం ఇంటి నిర్మాణం కోసం సాయం చేస్తామని. ఈరోజు గౌరవ పెద్దలు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఆ యొక్క కుటుంబానికి ఇప్పటికీ ఒక 20,000 మెటీరియల్ వేపించడానికైనా ఇవాళ ఒక 50,000 రూపాయలు ఆర్థికంగా ఇస్తూ ఆ ఇంటికి అయ్యే ఖర్చు మొత్తం కూడా అంటే నిర్మాణానికి అయ్యే ఇంకా మెటీరియల్ కూడా దాదాపు 100,000 కానీ 120,000 130,000 వరకు కానీ మేము ఆ ఇంటికి వాళ్ళకు ఉండడానికి అయ్యే విధంగా ప్రతి దాన్ని కూడా పూర్తిగా నిర్మాణం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసి
ఇవ్వడం జరుగుతుంది కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా. ఎందుకంటే గొప్పవాళ్ళు మనం జన్మదినాలు జరిపినప్పుడు మనం జరుపుకునేదే ఆయన మంచి పని చేసిండు, ఆదర్శంగా ఉండాలి, ఆయనకు మనం పేరొచ్చే విధంగా ఉండాలి అని చెప్పేసి దాంట్లో భాగంగానే ఇవాళ ఒక కుటుంబంకు మా పార్టీ తరఫున అందరం దాతలు, పార్టీ నాయకులు, దాతలు అందరి ఆర్థిక సహకారంతో ఇవాళ దాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. దానికి సహకరించే ఏ దాత అయినా కూడా ముందుకు రావాలి. అలాగే పార్టీ నాయకులు కూడా ఎవరైనా ఉన్నా కానీ సర్పంచ్ దన్నా ఇంకెవరిదన్నా ఒకరిది నంబర్ ఇస్తాం, ఫోన్పే ద్వారా వాళ్ళకు మీతో అయిన కాడికి కొట్టండి. అవరు అదేవిధంగా మేము చేసే కాడికి మేము చేసుకుంటా 120-120 వరకు విత్ మెటీరియల్ అన్నీ కూడా ఇచ్చుకుంటా సాయం చేసే పని చేద్దామని కోరుకుంటూ ఇవాళ అయితే ఒక 50,000 ఇప్పుడు ఇచ్చుకుంటా మిగతాది వాళ్ళు ఎట్ట అయిపోతే అట్లా పూర్తి నిర్మాణ బాధ్యతలు మేము చేస్తామని తెలియజేసుకుంటాం. పెద్దలు, గౌరవనీయులు, సేనా నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జయారంలోని మన నిరుపేద కుటుంబం చాళ్ళ వెంకటేష్ తిరుపతి వాళ్ళ అబ్బాయి క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. 1.5 మంత్ అవుతుందంట. మళ్ళీ వాళ్ళ ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది వర్షాలకి. వాళ్ళకి ఆర్థికంగా సాయం చేద్దామనేసి వాళ్ళ ఇల్లు కట్టేయడం కోసం ఏదో ఆర్థికంగా చేద్దామనేసి రావడం జరిగింది. మరి వాళ్ళమ్మ కూడా చాలా కుటుంబాలలో పని చేసుకుంటూ బతుకుతూ ఉంది. వాళ్ళ ఆయన్నేమో బర్రెలు కాపుకుంటూ చాలా పేద కుటుంబం. అలాంటి వాళ్ళను ఆదుకోవడం కోసం రావడం జరిగింది. ఈ కేటీఆర్ జన్మదినం సందర్భంగా వీళ్ళకి డొనేట్ చేయడానికి రావడం జరిగింది. ఏదైతే మరి కేటీఆర్ గారు 9 సంవత్సరాలు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్నో పరిశ్రమలు, వేల పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో అభిమానుల పొందడం జరిగింది. మరి నేటి తరానికి కూడా, అందరి యువతకు కూడా ఆదర్శంగా నిలుస్తున్న కేటీఆర్కి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నాను. మరి అందరికీ కూడా ఈ గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రోజుల క్రితం చాళ్ళ వెంకటేష్ అనే అబ్బాయి అకాల మరణానికి గురైనందుకు చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. ఆ విషయాన్ని అరణ్యకు నేను ఫోన్ ద్వారా చెప్పిన తర్వాత 11 డేస్ అయిన తర్వాత వచ్చింది. అన్నకి ఇల్లు చూపించడంతోనే అయిలన్న ఏదేమైనా మన అన్నటోళ్ళకు డబ్బులు ఇద్దామంటే డబ్బులు అద్దన్న, మీ పేరుండాలంటే ఒక ఇల్లు కట్టేయండి బాగుంటుందని అని అన్న. అందులోనే నేను 10,000 ఇస్తానంగానే అన్నుండి ఇద్దరం కలిసి ఇల్లును కడదాం అని అనడం జరిగింది. గత 10-15 సంవత్సరాల క్రితమే మా ఎల్లమ్మ గుడికి ఒక 45,000 డొనేట్ చేసిండు. అదే విషయంలో ఒక విషయం చెప్పగానే ఈ మంచి కార్యక్రమం కూడా ఇలా కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అన్నగారు కట్టిస్తానని మాకు ఫోన్ల ద్వారా చెప్పిండు. 2 ట్రిప్ల ఇటుకేసిండు. ప్రతిదీ ఏదేమైనా అయిలన్నా మనం ఈ పని చేద్దామని చెప్పి చాలా హృదయమున్న మనిషి, కష్టాలు బాధలు అన్నీ తెలిసిన వ్యక్తి అరణ్య కాబట్టి అరణ్యకే మేము వెంట ఉండి ఎల్లకాలం ఏదేమైనా అరణ్యతోనే ఉందామని కోరుకుంటున్నాం. మరణానికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. గత వర్షాలకు గత సంవత్సరం ఇల్లు కూలడం జరిగింది. వాళ్ళు అదే ఉండడం జరుగుతుంది. ఇటు విషయాన్ని తన పరిస్థితులను, కుటుంబ వ్యవస్థను మొత్తం అన్న దృష్టి తీసుకోవడం వలన మన కౌశిక అరణ్య గారు స్పందించి గతంలోనే ఒక 1 మంత్ క్రితం వచ్చి వీళ్ళకు నివాసం ఏర్పడేయడం కోసం తమ్ముడు కంపల్సరీ మనం ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 2 ట్రిప్లు ఇటుక కూడా పంపడం జరిగింది. ప్రస్తుతానికి వచ్చి మరి ఇంకా ఆర్థిక సాయం చేసి ఇల్లు నిలబెడతా అన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ఇలా కేటీఆర్ జన్మదినం సందర్భంగా అన్న కూడా మంచి సంతోషంగా కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని నూతన ఇల్లు నిర్మించడానికి ముందుకు వచ్చినందుకు మా గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని, లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, గృహహింస మరింత పెరిగాయని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజల జ్యోతి విమర్శించారు.
ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ ఆటోనగర్ లోని ఐఎఫ్టీయు కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీన గోదావరికని ఐఎఫ్టీయు కార్యాలయంలో జరిగే జిల్లా 7వ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28వ తేదీన ప్రగతిశీల మహిళా సంఘం 7వ మహాసభ పెద్దపల్లి జిల్లా 7వ మహాసభ జరుగుతుంది గోదావరికని ఐఎఫ్టీయు ఆఫీసులో. కనుక ఈ సభకు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రగతిశీల మహిళా సంఘం అనేక పోరాటాలు చేసింది. గత 25 సంవత్సరాల నుండి సారా వ్యతిరేక ఉద్యమం, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, అదేవిధంగా తెలంగాణ తెచ్చిన అటువంటి సందర్భంలో కూడా ప్రగతిశీల మహిళా సంఘం ముందుండి తెలంగాణ రాష్ట్రం సాధించిన సందర్భంలో కూడా ప్రగతిశీల మహిళా సంఘం ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించి ఉద్యమంలో పాల్గొన్నది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో కూలీ రేట్ల పెంపుదల కోసం అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కూడా అనేక ఉద్యమాల్లో చురుకైనటువంటి పాత్ర పోషించింది. కనుక మరి గత అనుభవాలను సమీక్షించుకొని భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోవడం కోసం ఈ యొక్క మహాసభ జరుగుతుంది. కనుక మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 28వ తారీఖున జరిగే దాంట్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అయితే ప్రపంచంలో సగభాగమైనటువంటి మహిళలు సమాజంలో సగం అని చెప్తున్నాం, ప్రతి మనిషిలో సగం అని చెప్తున్నాం. మరి ఇలాంటి మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంట బయట గృహంలో పనిచేసే స్థలాల్లో చదువుకునే స్కూల్లో అంతటా కూడా ఒక 2వ తరగతి పౌరులుగానే ఇవాళ మహిళలు చెప్పుకోబడుతున్నారు. ఎందుకంటే ఒక బానిసగా ఇవాళ సమాజంలో మహిళల బ్రతుకుంది. మహిళలు ఎంతో కొంత చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ముందుకొస్తున్నటువంటి మహిళల పైన కూడా లైంగిక వేధింపులు, అవమానాలు, అవహేళనలు జరుగుతున్నాయి. మరి చదువుకునే అమ్మాయిలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఎక్కడ ఏం జరుగుతుందని ఇవాళ తల్లిదండ్రులు తమ బిడ్డ కాలేజ్ స్కూల్కి వెళ్ళి ఎట్లా తిరిగి వస్తుందో, ఎలా ఉంటుందో అని ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో మహిళ బాలికల పైన లైంగిక వేధింపులు, అత్యాచారాత్యాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా పసి పిల్లల పైన కూడా అత్యాచారాత్యాలు జరుగుతుంది. మరి వీటన్నిటి కారణం ఇవాళ ఏంటి, అన్నిటి కారణం ఏంటంటే మద్యము, ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు ఇలాంటివి మూలం. ప్రభుత్వాలు మరి అనేకం చెప్తున్నాయి, కనుక వీటిని కూడా కట్టుదిట్టంగా అమలు చేస్తేనే, ఈ వీటిని నిషేధిస్తేనే మహిళలు స్వేచ్ఛగా తిరగలుగుతారు. ఒకనాడు గాంధీజీ ఏమన్నారు, అర్ధరాత్రి నడి రోడ్డున మహిళ స్వేచ్ఛగా తిరిగిన రోజే నిజమైనటువంటి స్వతంత్రం అని చెప్పాడు. కానీ ఈనాడు పట్టపగలే మహిళ నడి రోడ్డున తిరిగే పరిస్థితి లేదు. కనుక అలాంటి పరిస్థితి రావాలంటే మహిళలకు సమానమైనటువంటి హక్కులు ఉండాలి, సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి, సమానమైనటువంటి సాధికారిత ఉండాలి. కనుక వాటన్నిటి కోసం ప్రగతిశీల మహిళా సంఘం ఎన్నో పోరాటాలు చేస్తుంది. అలాంటి చరిత్ర ప్రగతిశీల మహిళా సంఘానికి ఉంది. మహిళలు కూడా చైతన్యవంతులై ఈ వ్యవస్థకు వ్యతిరేకంగాను, పురుషాధిపత్య సమాజానికి వ్యతిరేకంగాను, స్త్రీ పురుష సమానత్వంపై పోరాడాలని ఒక నినాదంతో ముందున్నటువంటి ప్రగతిశీల మహిళా సంఘం మహిళలు ఎక్కువ చైతన్యవంతులై ఈ సంఘంలో పోరాడాలని మహిళా లోకానికి పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా పురుషులు వ్యతిరేకం కాదు, పురుషాధిపత్య భావజాలమే వ్యతిరేకం అని మేము చెప్తున్నాం. కనుక మరి ప్రభుత్వాలు కూడా మహిళల కోసం చేసినటువంటి చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. Na 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 na